मुंबई वर्सेस पंजाब रिव्यू पुणे महाराष्ट्र क्रिकेट एसोसिएशन स्टेडियम लो जरगबोये मैच प्रिव्यू चूस्ते इकड़ा फोर मैचेस जरिगाई, टू मैचेस बैटिंग फर्स्ट चेसिन टीम गेलचाई एंड टू मैचेस चेजिंग चेसिन टीम गेलवडम चूसा। सो आ रकंगा टॉस పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేయకపోవచ్చు, కాకపోతే ముంబైకి టాస్ ఇప్పటివరకు పెద్దగా కలిసి రాలేదు, కాబట్టి టాస్ గెలిచి ఒకవేళ బ్యాటింగ్ సెకండ్ కనుక చూస్ చేసుకుంటే ఎంతైనా సైకలాజికల్గా కూడా ముంబై ఇంకొంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక స్కోర్ ఉంటుంది బోర్డ్ మీద చేజ్ చేయడానికి। బ్యాటింగ్ ఫస్ట్ అనేది కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటుంది, ఏ స్కోర్ డిఫెండబుల్ అనేది జడ్జ్ చేయడం కొంత డిఫికల్ట్గా ఉండొచ్చు, స్పెషలీ బౌలింగ్ కొంత వీక్గా ఉన్నప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ అనేది అంత ఈజీ థింగ్ కాదు। ఇంకోటి ముంబై విషయానికి వచ్చేసరికి మెయిన్గా కాంబినేషన్ సరిగ్గా కుదరట్లేదని చెప్పాలి, ఎందుకంటే ఇంత బిగినింగ్ ఆఫ్ ద టోర్నమెంట్లోనే కేవలం టూ ఓవర్సీస్ ప్లేయర్స్తో దిగారు, అంటే 11లో కొంత ఆప్షన్ స్ట్రాటజీ కూడా సరిగ్గా ప్లాన్ ప్రకారం వెళ్ళనట్టే అని మనం చెప్పచ్చు, ఎందుకంటే ముంబై ప్రిడామినెంట్లీ చూస్తే హిస్టరీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా వాళ్ళ టీమ్ 11లో చూస్తూ ఉంటాము। ఇండియన్ ప్లేయర్స్ టాలెంటెడ్ కానీ లేదా అప్కమింగ్ వాళ్ళు ఆ రోల్ని ఫిల్ చేయలేరు అని కాదు, కానీ ఒక ఫేబియన్ యాలన్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, టిమాల్ మిల్స్ కానీ సరైన స్పాట్ భర్తీ చేయకపోయేసరికి ఇలాంటి డౌట్స్ అండ్ మైండ్లో కూడా ప్లేయర్స్కి ఇంకా అన్సర్టనిటీ అనేది పెరగటం మంచి అట్మాస్ఫియర్ కాదు। మొత్తానికి ఇవాళ గనక ముంబై ఒక సేమ్ 11ని కంటిన్యూ చేసినా, ఒకందుకు ఎలా అయితే చెన్నై ఎప్పుడు కూడా యూజువలీ సేమ్ 11ని కంటిన్యూ చేస్తూ ఉంటుందో, నిన్న చూసాం చెన్నై తమ ఖాతాని ఓపెన్ చేసింది, సో అలా ముంబై కూడా సిమిలర్ 11ని బ్యాక్ చేస్తుందా, లేకపోతే ఒక హోల్సేల్ చేంజెస్ మళ్ళీ చేసి ఒక ఫైనల్ కాంబినేషన్కి వచ్చి ఆ టీంతో ఇంకా టోర్నమెంట్ లో ముందుకు సాగుతుందా అనేది వాళ్ళ ఆసక్తికరమైన ఆస్పెక్ట్గా మనము చెప్పుకోవచ్చు। వాళ్ళు ఆర్సీబీకి అగెన్స్ట్గా ఒక లాస్ తర్వాత ఈ మ్యాచ్కి రానున్నారు, కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే పంజాబ్కి మీద వాళ్ళకు ఒక మంచి హెడ్ టు హెడ్ రికార్డ్ ఉంది, అండ్ ఆల్రెడీ ఈ స్టేడియంలో ఇప్పటివరకు పూణే యొక్క గ్రౌండ్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడలేదు ఒక్క మ్యాచ్ కూడా, కాకపోతే ముంబై అట్లీస్ట్ రెండు మ్యాచ్లలో ఆడేసరికి ఇక్కడ ఒక కీ ఇన్పుట్స్ ఉంటాయి వాళ్ళ స్టాఫ్కి కానీ మేనేజ్మెంట్కి, మరియు ప్లేయర్స్ కూడా ఇంకొంత అడాప్ట్ అయ్యే అవకాశం ఇవాళ ఎక్కువగా ఉంటుంది। రోహిత్ అండ్ ఇషాన్ యొక్క కాంబినేషన్ ఫైర్ అవడం చాలా ముఖ్యము, ఒకళ్ళు అగ్రెసివ్ రోల్ తీసుకున్నా సరే ఇంకోళ్ళు కొంత ఎక్కువ ఓవర్స్ బ్యాట్ చేయగలిగితే గనక అప్పుడు మిడిల్ ఆర్డర్కి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది, ఒక సాలిడ్ ప్లాట్ఫామ్ అనేది సెట్ అయ్యి బెటర్ స్కోర్ అనేది సెట్ చేయగలుగుతారు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే గనక। ఇషాన్ కిషన్కి ముఖ్యంగా పవర్ ప్లేలో ఎక్కువగా డిస్మిస్ అవ్వకపోవడం మనం చూసాము ఐపీఎల్ 2020 నుంచి కూడా, సో అదొక చాలా మంచి సైన్ అనే చెప్పుకోవచ్చు ఒక యంగ్ అప్కమింగ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే ప్రూవెన్ ప్లేయర్ కూడా। కాకపోతే రోహిత్ శర్మ కూడా కొంత ఐపీఎల్లో ఆ ఇంపాక్ట్ అనేది మనం మిస్ అవుతున్నాం ఫ్యాన్స్గా కూడా, సో వాళ్ళిద్దరూ లేదా వాళ్ళల్లో ఒక్కళ్ళు అన్నా చాలా పెద్ద ఇన్నింగ్స్ కనుక ఆడగలిగితే ముంబైకి చాలా వరకు ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గిపోతాయి। డెవాల్ట్ బ్రేవిస్ యంగ్స్టర్ని బ్యాక్ చేస్తారా లేకపోతే డౌన్ ద లైన్ అనగా ఫ్యూచర్ సీజన్స్ కోసం ప్రిపేర్ చేయడానికి ఈ సీజన్లో తీసుకున్నారా అనేది మనకి ఇంకా ముంబై యొక్క క్లియర్ స్ట్రాటజీ మనకి తెలియట్లేదు।
బట్ ఒకవేళ ఈ సీజనే బ్యాక్ చేసినా కూడా అది మంచి డెసిషనే అని చెప్పచ్చు. ఎందుకంటే రకరకాల టీమ్స్లో కూడా యంగ్స్టర్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. స్కై అండ్ తిలక్ వర్మ నిజంగా సాలిడ్ 4 అండ్ 5 అని చెప్పచ్చు. కైరన్ పొలార్డ్ ఏమో నంబర్ 6. సో వాళ్ళ ముగ్గురు స్పాట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళకి అగేన్స్ట్గా ఒక మంచి లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్, ఎవరైతే ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడో, సో ఈ బ్యాటర్స్ యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కూడా చాలా వరకు ఐడియా ఉంటుంది రాహుల్ చహర్కి. ఎలా అయితే ఫాఫ్ సిఎస్కేకి అగేన్స్ట్గా ఆడాడో, అలా రాహుల్ చహర్ ముంబైకి అగేన్స్ట్గా ఆడడం, మరి ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అనేది ఒక రకంగా ఈవెన్ అవుట్ అయిపోతాయి. ఇద్దరికి కూడా అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి బోత్ సైడ్స్కి కూడా. సో రాహుల్ చహర్ ఎంతవరకు ఎఫెక్టివ్గా వేయగలుగుతాడు బౌలింగ్, పవర్ ప్లేలోనే మయాంక్ అగర్వాల్ ఒక వెపన్ లాగా యూటిలైజ్ చేస్తాడా రాహుల్ చహర్ని, లేదా కైరన్ పొల్లార్డ్కి కూడా మనం కొంతవరకు లెగ్ స్పిన్కి అగేన్స్ట్గా వీక్నెస్ చూస్తున్నాము. సో మరి పొలార్డ్ తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి, ముఖ్యంగా తనకి పంజాబ్కి అగేన్స్ట్గా చాలా అద్భుతమైన రికార్డ్ ఉంది, సో దాన్ని కంటిన్యూ చేస్తాడా అనేది కూడా ఇవాళ మరికొన్ని అవర్స్లోనే మనకి తెలిసిపోతుంది. రమన్దీప్ సింగ్ని ముంబై లైనప్లో తీసుకురావడం చూసాం. ఎలా అయితే సుయాష్ ప్రభుదేశాయ్ ఆర్సీబీకి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో డెబ్యూలో, సో రమన్దీప్ సింగ్ని కూడా అలా బ్యాక్ చేయడం ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక గేమ్ ఇచ్చి నెక్స్ట్ గేమే డ్రాప్ అయిపోతే ప్లేయర్ యొక్క మానసిక ఆ స్పేస్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటాయి. సో ముంబై కూడా ఒక చాలా క్రూషియల్ డెసిషన్ తీసుకోవాలి, ఐదర్ లాస్ట్ 11నే బ్యాక్ చేయాలి లేకపోతే కొంచెం హోల్సేల్ చేంజెస్ చేసి ఇప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ చేంజెస్ కనుక చేస్తే ఎవరెవరు ప్లేయర్స్ రావచ్చు అంటే, లైనప్లో మనం చెప్పుకోవాల్సిన పేర్లు ఫేబియన్ యాలెన్, ఒక అద్భుతమైన ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంజాబ్లో కూడా చాలామంది రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు, సో అతని యొక్క లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా హెల్ప్ అవ్వచ్చు. పిచ్చెస్ కూడా ఇంకొంచెం స్లో అవ్వడం మనం చూస్తున్నాము, స్పిన్నర్స్కి మరింత ఛాన్స్ ఉంటుంది గేమ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఫేబియన్ యాలెన్ని తీసుకురావచ్చు ఒక రమన్దీప్ సింగ్ ప్లేస్లో, మరియు టిమ్ డేవిడ్ని మేబీ డెవాల్డ్ బ్రేవిస్తో రీప్లేస్ చేయొచ్చు. అండ్ టిమాల్ మిల్స్ ఏమో ఐదర్ థంపి ఆర్ ఉన్నట్ కట్, వాళ్ళిద్దరిలో ఒకరి ప్లేస్లో రావచ్చు. సో ఇవన్నీ ఒకవేళ ముంబై కనుక ఎక్కువ చేంజెస్ చేయాలనుకుంటే ఇవి మనం అనుకుంటున్న కొన్ని మార్పులు. పంజాబ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి బ్యాటింగ్ నిజంగా టాప్ గేర్లో ఆడుతున్నారు, వాళ్ళకు ఒక రకంగా ఒకటే గేర్ ఉందని చెప్పాలి. బట్ అది చాలా ఎక్సైటింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఎలా అయితే ఇయాన్ మార్గన్ ట్రెవర్ బేలీస్ యొక్క క్యాప్టెన్సీ అండ్ కోచింగ్లో ఇంగ్లండ్ వైట్ బాల్ డైనమిక్ అంతా మారిపోయిందో, అలాంటి నేచరే కనిపిస్తోంది పంజాబ్ బ్యాటింగ్లో కూడా. కాకపోతే ఒకటి రెండు మ్యాచెస్లో చూసాం, ఎప్పుడైతే లివింగ్స్టన్ కానీ షారుఖ్ ఖాన్ ఇట్లా అవుట్ అయిపోయిన తర్వాత సడన్గా ఒక 180 200 220 కొట్టాల్సిన స్కోర్ కూడా తక్కువ అయిపోయి అలా గుజరాత్ మీద కూడా ఒక రకంగా మ్యాచ్ ఓడిపోయారు. సో మయాంక్ కానీ శిఖర్ కానీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడేటట్టుగా పంజాబ్ యొక్క టాక్టిక్స్ ఏమైనా మార్చుకుంటారా అనేది మనం చూడాలి. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అగ్రెసర్ రోల్ తీసుకుని ఒకళ్ళు యాంకర్ రోల్ తీసుకుంటే పంజాబ్ లాంటి లైనప్కి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లివింగ్స్టన్ కానీ జానీ బేర్స్టో కానీ జితేష్ కానీ షారుఖ్ ఖాన్ కానీ ఒడియన్ స్మిత్ వీళ్ళందరూ డైరెక్ట్ ఒక టాప్ గేర్లో ఒక పవర్ఫుల్ అండ్ డామినేటింగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మయాంక్ అగర్వాల్ కూడా కొంత రన్స్కి దూరం అవుతున్నాడు, కానీ ఎంతైనా కూడా ప్రూవెన్ పర్ఫార్మర్ ఐపీఎల్లో, సో అతని ఫామ్ కూడా ఇవాళ త్వరగా కోలుకుంటాడని పంజాబ్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాన్స్ కూడా హోప్ చేస్తూ ఉంటారు. బౌలింగ్ మంచి చేతుల్లోనే ఉందని చెప్పచ్చు పంజాబ్ది, ఎందుకంటే రబాడా, హర్షదీప్, రాహుల్ చహార్, వైభవ్ అరోరా,
వంటి యంగ్స్టర్ కూడా చక్కటి పర్ఫార్మెన్స్ చూసాం మనం. ఒక్కటే విషయం ఏంటంటే, ఒడియన్ స్మిత్ నిజంగా ఆ మ్యాచ్ ఏదైతే టెబాటియా మ్యాచ్ అని చెప్పుకోవచ్చో మనం వర్సెస్ గుజరాత్ టైటన్స్, అది నిజంగా చాలా కష్టమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. ఒక రకంగా ప్రెషర్ అనేది చాలా ఫన్నీ థింగ్స్ చేయిస్తుంది ప్లేయర్స్తో. బేసిక్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో. మైండ్కి తెలుస్తుంది ఎలాంటి బోల్ వేయాలని, కానీ ఆ ప్రెషర్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఆ పర్టికులర్ స్కిల్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అతని యొక్క హిట్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది పంజాబ్కి. మరి అతన్ని బ్యాక్ చేస్తారా, లేకపోతే అతని ప్లేస్లో ఒక ప్యూర్ బౌలర్ని పంజాబ్ లైనప్లో తీసుకొస్తుందా అనేది ఇవాళ ఒక టాకింగ్ పాయింట్. దాన్ని బట్టి పంజాబ్ యొక్క బ్యాలెన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. రబాడా అండ్ వైభవ్ అరోరా యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంకొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటే గనక, హర్షదీప్ నిజంగా ఇంప్రెస్ చేశాడు గత మ్యాచ్లో. రాహుల్ చహర్ కూడా చాలా టాప్ ఫామ్లోనే ఉన్నాడు. సో ఓవరాల్గా పంజాబ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మొత్తానికి ఈ బ్యాటిల్ అంతా కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇద్దరి టీమ్స్కి కూడా, ముఖ్యంగా ముంబైకి బౌలింగ్ చాలా వీక్ పాయింట్గా ఉంది ప్రస్తుతం. అలా పంజాబ్ కూడా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది వాళ్ళ బౌలింగ్ విషయంలోని. బ్యాటింగ్ చాలా బెటర్గానే ఉంది ముంబై కన్నా కూడా ఈ పర్టికులర్ సీజన్ చూసినట్లయితే. సో మనం ఎలా అయితే చెన్నైని ఒక బ్యాక్ ఆన్ ట్రాక్ చూసామో, ముంబై కూడా ఇవాళ తమ ఫస్ట్ విన్ కోసం ప్రయత్నిస్తూ ఇవాటి మ్యాచ్లోకి దిగుతుంది. పంజాబ్ కొంత ఆ టాప్ 4-5 టీమ్స్ నుంచి దూరం అయిపోతుంది, కిందకు వచ్చేస్తుంది పాయింట్స్ టేబుల్లో. సో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుదామన్న ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఒక ఎయిమ్తో వస్తారు. ప్రెడిక్షన్ వచ్చేసరికి మేబీ ముంబైకి మనం ఎడ్జ్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఎంతైనా కూడా ఒక ఛాంపియన్ టీం బ్యాక్ ఆన్ ట్రాక్ వద్దామని చూస్తారు.